నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు మనం డెంటల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు తెలియజేయడానికి పార్థ డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు హలో అండి హాయ్ సో హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిగులు నుంచి బ్లీడ్ అవుతుంటే అసలు వాటిని ఎందుకు పళ్ళు ఎందుకు లూజ్ అవుతాయంటారు బ్లీడింగ్ కానీ అవన్నీ ఎస్ చాలామంది కూడా రొటీన్గా మన ఐదుగురిని తీసుకుంటే ముగ్గురులో లేదా ఈ మధ్యకాలంలో నలుగురిలో కూడా మార్నింగ్ బ్రష్ చేసుకుంటే బ్లీడింగ్ అంటే రక్తం కనిపించడం కానీ లేకపోతే ఉమ్మినప్పుడు రక్తం కనిపించడం కానీ సడన్గా చిగుళ్ళు జనరల్గా చిగుళ్ళు కలర్ ఏంటి పింక్ కలర్లో ఉండాలి లైట్ పింక్ కలర్లో అలా కాకుండా అవి బాగా రెడ్గా అంటే ముదురు ఎరుపు రంగులోకి మారిపోయి చిగుళ్ళు మొత్తం వాచడం అలా చిగుళ్ళకి చీమ పట్టడం కనిపించినా చాలామంది అది ఇన్ఫెక్షన్ అని తెలుసుకోలేకపోతున్నారు మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ళలో ఎటువంటి మార్పు వచ్చినా పెయిన్ అనేది ఉండకపోవడం వల్ల పేషెంట్కి అది ఇన్ఫెక్షన్ అని తెలియదు రెండోది ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల జరిగే మేజర్ కాన్సిక్వెన్సెస్ అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చాలామందికి తెలియకపోవడం ఒక మేజర్ ఇష్యూ అని చెప్పొచ్చు ఎందుకు అంటే చిగురు చుట్టూ చిగురు కిందే పంటిని పట్టుకునే ఎముకు ఉంటుంది ఎప్పుడైతే ఆ పైనుండి చిగురికి ఇన్ఫెక్షన్ అయిందో ఆ ఇన్ఫెక్షన్ అక్కడే మీరు గుర్తించి డాక్టర్ దగ్గరకు వచ్చి క్లీన్ చేయించుకుంటే పర్వాలేదు అలా కాకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఆ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ అంతా ఆ కిందనే ఎముకుంటుంది కాబట్టి దానికి స్ప్రెడ్ అయింది అనుకోండి వెంటనే ఆ ఎముకను తినేయడం ఎముకను ఇన్ఫెక్ట్ చేయడం లాంటివి జరుగుతాయి అప్పుడు ఆ సందర్భాల్లో మనకి ఆ ఎముకు ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయింది ఎప్పుడైతే జబ్బు వచ్చింది అని స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్గా పళ్ళు లూజ్ అవడం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే ఎముక అరిగిపోతూ ఉంటుంది కదా అందుకని చిగుళ్ళలో ఎవరికి ఇన్ఫెక్షన్ కనిపించినా కూడా అస్సలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు వస్తే ఆ ఇన్ఫెక్షన్ చిగురు లెవెల్ నుంచి తీసేయచ్చు ఎముక ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆపచ్చు అందుకే చిగురు జబ్బులు ఉండే వాళ్ళకి ఇంకో మేజర్ సింప్టమ్ ఏం కనిపిస్తుంది నోట్లో స్మెల్ వస్తూ ఉంటుంది అది కూడా మేజర్ ఇష్యూ సో ఎలా గుర్తించాలి అంటే ఇలా గుర్తించాలి ఇనీషియల్ స్టేజెస్లో ఇలా కనపడుతుంది మీకు అంటే చిన్నగా ఇలా ఎరుపు రంగులోకి మారి ఇలా పళ్ళ మధ్య చిన్నగా సందులు వస్తూ ఉంటాయి ఇది చిగురు దశలోనే ఇన్ఫెక్షన్ ఉంది అలాంటప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తే సరిపోతుంది క్లీన్ చేసేసి లేజర్ యూజ్ చేస్తాము దీని తర్వాత స్టేజ్ ఇది కనీసం ఈ స్టేజ్లో అన్న మీరు రియలైజ్ అయ్యి వస్తే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా మీ పళ్ళు ఊడిపోకుండా ఎముకు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆపచ్చు ఈ రెండు దశల్లో మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక డెఫినెట్గా మూడో దశ అనేది ఇలా ఉంటుంది చాలా మంది మీరు నోట్లో అద్దంలో చూసుకోండి ఎవరికైనా కూడా ఇలా ఇన్ఫెక్షన్ అనేది రియలైజ్ అయి ఉంటాయి కనుక సో పళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి మొత్తం చిగురంతా కిందకి వెళ్ళిపోయి పళ్ళు లూజ్ అయిపోయే స్టేజ్ ఈ స్టేజ్లో వస్తే పళ్ళని కాపాడడం చాలా కష్టం పళ్ళన్ని తీసేసి కొత్త పళ్ళు పెట్టడం తప్ప వేరే మార్గం ఉండదు సో మీ సొంత పళ్ళు మీకు మిగిలాలన్నా మీరు నోట్లోంచి స్మెల్ లేకుండా హైజీనిక్గా ఉండాలన్నా లైఫ్ టైం చిగురు జబ్బులు లేకుండా కొంచెం మెయింటైన్ చేయండి మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి కొలర్ రెడీగా ఉండండి విజయ్ కుమార్ దగ్గర నుంచి విజయ్ కుమార్ గారు మాట్లాడండి హలో 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 రైట్ డిస్కనెక్ట్ అండి ఓకే అసలు ఎత్తుపళ్ళకి చేసే క్లిప్స్ అనేవి ఆ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు అంటారు ఎస్ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోవడం ఇవన్నీ కూడా స్మైల్కి సంబంధించి అంటే చిరునవ్వుకి సంబంధించిన డిఫెక్ట్స్ దాన్ని క్లిప్పులు చికిత్స పెట్టుకునే క్లిప్స్ పెట్టుకుని సరి చేసుకోవచ్చు అని అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఉండే పెద్ద కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే అది చిన్నపిల్లలకే చేస్తారు టీనేజ్ వాళ్ళకే చేస్తారు అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే రెండో కన్ఫ్యూజన్ అసలు పిల్లలకి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి పిల్లలకి కొన్ని రోజులు పాల పళ్ళు ఉంటాయి కొన్ని రోజులు శాశ్వత దంతాలు ఉంటాయి సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ప్రాపర్గా టీత్ అలైన్ అవుతాయి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది పిల్లలకి 11-12 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో పాల పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి అది రైట్ ఏజ్ అప్పుడు క్లిప్పులు పెట్టిస్తే చక్కగా వాళ్ళు 10th ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళ లోపాలన్నీ సరి అయిపోయి చక్కగా పళ్ళు అలైన్ అయిపోతాయి ఫస్ట్ పాయింట్ రెండు సైకలాజికలీ వాళ్ళు ఫిట్ ఉంటారు అంటే ఎప్పుడైతే ఎత్తుపళ్ళు సందుపళ్ళు లాంటివి ఉంటాయో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోవడం ఆన్సర్ తెలిసిన క్లాసులో ఆన్సర్ చేయకపోవడం ఎక్కువగా బ్యాక్ బెంచెస్ని ప్రిఫర్ చేయడం లాంటివి చేస్తారు ఎందుకంటే నలుగురిలో కలవలే కాదు స్మైల్ డిఫెక్ట్స్ వల్ల సో అది మీరు రైట్ ఏజ్లో కరెక్ట్ చేయిస్తే కరెక్ట్గా వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది రెండోది స్మైల్ అనేది కరెక్ట్ ఉండదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అయితే చిన్నపిల్లలు 11-12 అక్కడివరకైనా కాదు ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లిప్స్ ఎలా ఉన్నాయంటే 20-30 బోన్ సపోర్ట్ చేస్తే 40 కూడా క్లిప్పులు పెట్టి ఇలాంటి లోపాలు ఎవరికైనా ఉంటే సరిచేయచ్చు జనరల్గా క్లిప్స్ అనేవి ఇలాగ ఉంటాయి చూడటానికి ఇది అందరికీ తెలిసిందే నల్లగా ఉండే క్లిప్పులు ఉంటాయి కానీ చాలామంది ఇష్టపడరు ఈ నల్లటి క్లిప్పులు చూడటానికి తెలిసిపోతుంది అని చెప్పి సో ఇలానే కాకుండా ఇలా తెల్లగా ఉండే సిరామిక్ క్లిప్పులు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను చూపించినప్పటికీ మీకు తెలవట్లేదు సో మన పళ్ళ మీద పెట్టుకుంటే కూడా అంతే
తెల్లగా ఉండే క్లిప్పులు తెల్లటి పళ్ళ మీద పెట్టేస్తే అలసిపోతాయి కలర్ లో. సో ట్రీట్మెంట్ అవుతున్నప్పటికీ తెలియకుండా ఉంటుంది. చుట్టాలకి ఇలాగే ఉన్నప్పటికి కూడా దీనిలో ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే సెల్ఫ్ లైగేటింగ్ అంటాము. అది చుట్టానికి ఇలానే ఉన్నా పని చేసే విధానం చాలా చక్కగా ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ టైంని తగ్గిస్తుంది, పేషెంట్కి కంఫర్ట్స్ ఎక్కువ పెంచుతుంది, అంటే పెయిన్ అనేది లేకుండా చూసుకుంటుంది. మూడోది, డాక్టర్ గారు విజిట్స్ ఒకటి లేదా రెండు మిస్ అయినా కూడా అక్కడ ట్రీట్మెంట్ అనేది ఆగిపోకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీనికన్నా అది అడ్వాన్స్మెంట్. నాలుగోది ఏంటి, లింగువల్ ఆర్థరాంటిక్స్ అంటే పంటి పై భాగాన కాకుండా పంటి వెనక భాగాన క్లిప్పులు అతికించి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇవి క్లిప్పుల్లో ఉండే అడ్వాన్స్మెంట్. సో క్లిప్పుల చికిత్స గురించి భయపడాల్సింది ఏం లేదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఎత్తుపళ్ళు లాంటి స్మైల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉంటే డెఫినెట్ గా క్లిప్పులతో మనం సరి చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారండి, లత నల్గొండ నుంచి. లత గారు మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను అండి. మా పాప 12 ఇయర్స్ బేబీ అండి. ఓకే. అతనికి పళ్ళకి గుడికి గుడిగా ఎత్తుగా అట్లా వచ్చినాయండి, ఒక లైన్ గా రాలేదు. అదే ఎట్లా ట్రీట్మెంట్ మరి? అమ్మా ఇందాక చెప్తున్నట్టు పాప 12 ఏళ్ళు కాబట్టి ఆమె ట్రీట్మెంట్ కి రెడీగా ఉంటారు. అంటే నోట్లో ఉండే పాలు పళ్ళు అండిపోయి శాశ్వత దంతాలు వచ్చేసింటాయి. సో క్లిప్పులు పెట్టి సరి చేసేయచ్చు, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నల్గొండలో పార్దరెంట్రల్ బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి వెళ్ళండి. వెళ్ళి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి, ఇబ్బంది ఏమి ఉండదు. నెలకు ఒక్కసారి విజిట్ చేస్తే సరిపోతుంది. ఆ వైర్లు తీసి వైర్లు మారుస్తారు. కేవలం ఒక సంవత్సర కాలంలోనే మీకు ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. ఒకటి రెండు నెలలు వేరీ అవ్వచ్చు, కేసును బట్టి డిఫర్ అవుతుంది. నేను చూడలేను కాబట్టి యాక్యురేట్గా నెలలు చెప్పలేము. ఒకవేళ క్లిప్పులు పెట్టలేని పరిస్థితులు ఉన్నా దానికన్నా అడ్వాన్స్మెంట్ ఉంది, దాన్నే అలైనర్స్ అంటాము. ఇప్పుడు క్లిప్పులు అంటే ఇలా పళ్ళపైన అతికించి మనం చేసేది, కానీ ఇలా అతికించుకోలేని పరిస్థితులు, కొంతమంది పిల్లలకి ఇలా నోట్లో అతికించి పెట్టడం కొంతమంది పేరెంట్స్కి నచ్చదు, కొంతమంది పిల్లలు బయట చదువుకుంటూ ఉంటారు, అలాగే పెద్దవాళ్ళు కొంతమంది బయట ఉద్యోగాలు చేస్తుంటారు. అలా క్లిప్పులు అతికించుకోవడం సాధ్యపడని వాళ్ళందరికీ కూడా సి అలైనర్ అంటే ఇలా సన్నటి ట్రే ఉంటుంది, ఇది చూసారు కదా, ఇంతే సన్నగా మీ పళ్ళకి తగినట్టుగా ఈ అలైనర్స్ని తయారు చేస్తారు. ఇది రిమూవబుల్. ఇందులో ఉండే సూపర్ క్వాలిటీ ఏంటంటే, బ్యూటీ కూడా ఏంటంటే రిమూవబుల్. ఈ సన్న ట్రేని ఇలా పళ్ళ మీద వేసుకోవడం ద్వారా మీకు చక్కగా మీ పళ్ళల్లో ఉండే లోపాలు, ఏవైతే ఎత్తుపళ్ళు చెప్తున్నారు, వంకర పళ్ళు చెప్తున్నారు, సందులు చెప్తున్నారు, ఎనీథింగ్, ఎనీ డిఫెక్ట్ ఇన్ ద టీత్ క్యాన్ బి కరెక్టెడ్ విత్ దిస్ అలైనర్. అది దానిలో ఉండే బ్యూటీ. అది దీనికి ఏజ్ బ్యారియర్స్ లేవు. ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు. దీనికి ప్రతి నెల చెకప్కి రానవసరం లేదు. ఇందులో 4-5 నెలలకు ఒక్కసారి వచ్చి చెకప్ చేస్తే చాలు. మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఈ పట్టుకుని మీరు వెళ్ళిపోయచ్చు. అది వారానికి ఒకసారి కానీ 20 రోజులకు ఒక్కసారి కానీ ఎప్పుడు మార్చుకోవాలో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. జస్ట్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా అది చిక్గా తీసి మార్చుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ కాదు కాబట్టి మీరు అన్నం తినేటప్పుడు ఇది తీసి పక్కన పెట్టి మీకు నచ్చిన భోజనం చేయొచ్చు. సో ఫుడ్లో ఏమీ లిమిట్స్ లేవు. అలాగే ఏదైనా పార్టీ ఉన్నా, లేకపోతే ఏదైనా క్లయింట్ మీటింగ్ ఉన్నా, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ పర్సన్ అయినా కూడా ఇది తీసేసి పక్కన పెట్టి మీ లేకపోతే మీ కోచింగ్ కానీ మీ ట్రైనింగ్ కానీ ఫినిష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇది దీంట్లో ఉండే అద్భుతమైన అడ్వాన్స్మెంట్ క్లిప్పుల చికిత్సలో. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే, మీకు ఏది ఎకనామికల్లీ అన్నీ కంఫర్ట్గా ఉంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. నా క్లయింట్స్ అయితే ప్రత్యేకించి క్లిప్పులు పెట్టుకున్న వాళ్ళు కూడా అవి తీయించేసి మరీ పెట్టుకుంటా ఉన్నారు, బికాస్ ఇందులో కంఫర్ట్స్ అంత సూపర్గా ఉంటాయి కాబట్టి. మరో కాలర్ ఉన్నారండి, నిరంజన్ నిర్మల్ నుంచి. నిరంజన్ గారు మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేము తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఓకే మేడం, నేను ఎవ్రీడే 2 డేస్ బ్రష్ చేస్తాను సార్. కొంచెం ఒకసారి గట్టిగా చెప్పండి. మేడం ఎవ్రీడే 2 డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేస్తున్నాను నైట్. ఓకే. ట్రీట్మెంట్ చేశారు, హాట్ వాటర్ లో పోతుంది అన్నారు. మీరు చిగుర్లో ఏదో టీమ్ అట్లా అయిందని చెప్పి వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్ చేశారు. మేము అంతా దశలతో చేసి అది చేశారు. సరే ఓకే సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటే చిగురుని ప్రాపర్గా క్లీన్ చేయాలి. దాన్ని ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ అంటారు సార్.
దాన్ని దశల వారీగా చేస్తారు. అంటే మీరు మార్నింగ్ నైట్ కూడా సివియర్ బ్లీడింగ్ అవుతుంది అంటే మీకు డెఫినెట్గా కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్తో పాటు చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది. రెండు బ్యాలెన్స్డ్గా చేయాలి. అలా బ్యాలెన్స్డ్గా చేయాలి అంటే మీరు ప్రాపర్ హాస్పిటల్ని ప్రాపర్ డాక్టర్స్ని కలవాలి సార్. అంటే ఎవరైతే చిగుర్ల సమస్యలకి నిష్ణాతులు ఉంటారో, ఐ మీన్ టు సే స్పెషలిస్టులు ఉంటారో, వాళ్ళని కలవడం వల్ల మీకు కరెక్ట్గా డయాగ్నోజ్ అవుతుంది మీ సమస్య ఏంటి అనేది. తర్వాత ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా పేషెంట్కి ఎందుకు తగ్గట్లేదు అని క్రాస్ వెరిఫికేషన్ ఉంటుంది. అలా క్రాస్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మీకు సమస్య సాల్వ్ కాకపోతే ఎందుకు కావట్లేదు అని మానిటర్ చేసి మళ్ళీ దాన్ని సాల్వ్ చేస్తారు. సో ప్రాపర్ ఆర్గనైజేషన్లో ప్రాపర్ స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీకు ఉండేది చిగురు సమస్య, అది డెఫినెట్గా కరెక్ట్ అయిపోతుంది. కాకపోతే ట్రీట్మెంట్ చేయించుకోండి. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల మీ సొంత పళ్ళు లూజ్ అవ్వడం, రెండోది యాజ్ యూ సెడ్ స్మెల్, బ్యాడ్ బ్రీత్ ఉంటే చాలా కష్టం మన పర్సనల్ లైఫ్లో కానీ సోషల్ లైఫ్లో కానీ. ఒకసారి తిరుపతి పీకే లేఅవుట్ దగ్గర బస్ స్టాప్ వెనకాతల పార్త డెంటల్ హాస్పిటల్ ఉందండి, ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ట్రీట్మెంట్ తర్వాత కన్సల్ట్ అయితే డాక్టర్ గారు మీకు చెప్తారు మీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దేనివల్ల మీకు బ్లీడింగ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దానికి సంబంధించిన సూపర్ స్పెషలిస్టులు మా దగ్గర ఉన్నారు. మీరు కన్విన్స్ అయ్యి మేము హెల్ప్ చేయగలము అంటే డెఫినెట్గా చేయించుకోండి. అండి కంటిన్యూ చూద్దాం, చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో అలాగే అంటే యాక్సిడెంట్స్లో అలా ఏమైనా పళ్ళు ఊడిపోయినప్పుడు ఎన్ని రోజుల్లో మళ్ళీ మీరు ఫిక్స్డ్ టీత్ పెడతారంటే? సీ మన న్యాచురల్ టీత్ యాక్సిడెంట్స్లో పోతే ఎన్ని రోజులు అని అవసరం లేదండి. అది మీకు ఏం స్వెల్లింగ్ లేకుండా బ్లీడింగ్ లేకుండా ఉంటే వితిన్ ఎ అవర్ మేము ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతాం. ఎలా అంటే ఫస్ట్ పేషెంట్కి ముందర పళ్ళ మీద దెబ్బలు తగిలి పడిపోయినప్పుడు ముందర పళ్ళు లేకుండా ఎలా ఉండాలి, న్యాచురల్ టీత్ పోతే మళ్ళీ అంత అందంగా పెట్టుకోగలుగుతామా, మన స్మైల్ ఎలాగ, చాలా రకరకాల ఆలోచనలు ఫస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందర పళ్ళలో ఎటువంటి డిఫెక్ట్ ఉన్నా, ఐ మీన్ టు సే యాక్సిడెంట్స్ కానీ దెబ్బలు కానీ పడిపోవడం కానీ విరిగిపోవడం కానీ కలర్ మారిపోవడం కానీ ఎనీ డిఫెక్ట్ సందులు కానీ వాటిని ప్రాపర్గా మనం పెట్టచ్చు. ఒకటి మొత్తానికి పళ్ళు పోతే ఎలాగా, ఏమి ఇబ్బంది లేదండి. ఫస్ట్ మీకు ఇమ్మీడియట్గా ఆ పెయిన్ తగ్గేంత వరకు టెంపరీ టీత్ ఇచ్చేస్తాం మేము. టెంపరీ టీత్ కూడా చూడటానికి చాలా న్యాచురల్గా అందంగా ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి అవి, దాంతో మీరు రొటీన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి మీ బ్రూజెస్ అంటే ఏవైతే దెబ్బలు తగిలాయో అవి తగ్గిపోయిన వెంటనే పర్మనెంట్ ఫిక్సేషన్ చేస్తాం. పర్మనెంట్ టీత్ కూడా జిర్కోనియం అనే మెటీరియల్ వాడి చేస్తాం. అది బ్యూటిఫుల్ మెటీరియల్. అది సేమ్ మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటుందో అలా ఉండే లక్షణం దానికి ఉంటుంది. చాలామంది కూడా ముందర పళ్ళు ఆర్టిఫిషియల్ పెట్టించుకుని రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు, తెలిసిపోతున్నాయని, లేకపోతే పంటికి చిగురికి మధ్యన గ్యాప్ వచ్చిందని, లోపల ఉండే మెటల్ బయటికి కనపడుతుంది, పెట్టుకున్నప్పటికీ పెట్టుకోకుండా ఉంటేనే బాగుండేది, పెట్టుకున్నాక ఎక్కువ ఇబ్బంది అనిపిస్తూ ఉంది అనే ఇబ్బందులు ఉంటాయి, సైజు నచ్చక, షేప్ నచ్చక. ఇప్పుడు పరిస్థితుల్లో ఎస్పెషల్లీ పార్దరెంటల్లో స్మైల్ డిజైనింగ్ చేయడంలో పయోనీర్స్ మేము. సో మేము స్మైల్ డిజైనింగ్ చేస్తే ఏంటంటే మీ కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టేనంత న్యాచురల్గా చేసే అంత చక్కటి పయోనీర్స్. అంటే మేము వాడే మెటీరియల్ అలాంటిది, అవలంబించే టెక్నాలజీ అలాంటిది. పైగా ముందర పళ్ళని డిజైన్ చేసేటప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి చేయడం. అంటే ఒక ట్రీట్మెంట్ ఇలా రాగానే ఏదో చేసి పెట్టేస్తే మీకు కావాల్సిన రిజల్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే అది స్మైల్కి సంబంధించింది, బ్యూటీకి సంబంధించింది. కాబట్టి చాలామంది ఒక ఎండోడాంటిస్టు, ఒక ప్రోస్టోడాంటిస్టు, ఒక కాస్మెటిక్ డెంటిస్టు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇలా ఇంతమంది కలిసి మీ పళ్ళని డిజైన్ చేస్తారు. దానివల్ల ఆ ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. పర్దనంటల్ ఫాలో అయ్యే ఇంకా ప్రాపర్ అంటే స్మైల్ డిజైనింగ్ ఎవరు చేసుకున్నప్పటికీ కూడా మాకు నచ్చినట్టు మేము పెట్టము, మీకు నచ్చేటట్టు పెడతాము. ప్రాక్టికలీ వన్ మోర్ టైమ్ ఐమ్ ఇన్సిస్టింగ్ ఆన్ దిస్, మీకు నచ్చే వరకు కూడా దాన్ని ఆల్టర్ చేసే ఫెసిలిటీస్ కానీ, ఓపిక కానీ, దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసే టెక్నాలజీ కానీ మా దగ్గర ఉంటుంది. అంటే మీకు పెట్టిన తర్వాత మీరు నచ్చలేదు అన్నారనుకోండి, మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తాం మేము. కలర్ నచ్చలేదు, మళ్ళీ చేంజ్ చేస్తాం. పొడవు ఎక్కువైంది తగ్గిస్తాం, వెడల్పు ఎక్కువైంది తగ్గిస్తాం. అలా మీకు నచ్చినట్టు మీరు ఏమైనా ఫొటోస్ తెచ్చుకుంటే ఆ ఫొటోస్ తగినట్టు పెట్టుకోవచ్చు. సో ఎవరైనా ముందర పళ్ళలో డిఫెక్ట్ ఉంటే బాధపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఇమ్మీడియట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ముందర పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా యాక్సిడెంట్లో పగిలిపోయినా టెంపరీ టీత్తో రీప్లేస్ చేస్తాము. తర్వాత డిజైన్ చేసే స్మైల్ని కూడా ప్రాపర్ ప్రోటోకాల్తో మీకు నచ్చినట్టు డిజైన్ చేస్తాము. అలా ఎవరైనా బయట సఫర్ అవుతుంటే 113 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. అన్ని బ్రాంచెస్లో కూడా మేము ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ముందు ఫోటోలు, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోలు. ఒకసారి శ్రమ అనుకోకుండా వచ్చి చూడండి. మీరు చూడడం వల్ల మీ సమస్య ఎంతవరకు సాల్వ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా మీకు అందరికీ వస్తుంది. ఒక్కొల్లరు ఉన్నారండి సాంబశివరావు విషయం నుంచి. సాంబశివరావు గారు మాట్లాడండి. హలో హలో
నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, మా ఇంటర్కి ఫుల్ మామూలుగా పుచ్చిపోయింది అమ్మ. ఓకే, తీసా నేను ఒక దవడ పళ్ళు ఎదర పళ్ళు కూడా తీసా, అవి మామూలుగా పుచ్చిపోయినాయి, పళ్ళు పుచ్చిపోయినాయి. అవి తీసేసాం, మళ్ళీ వాటిలో మళ్ళీ ఫిక్స్డ్ గా పళ్ళు పెడతాను, కుదురుద్దమ్మా. ఏజ్ వచ్చేసాను 50 ఇయర్స్. సార్ డెఫినెట్ గా పెట్టచ్చు సార్, 50 ఏళ్ళు అంటే మధ్య వయసు, అది జస్ట్ మిడిల్ ఏజ్, అది అసలు అది పెద్ద ఏజ్ కింద కన్సిడర్ చేయకూడదు. మేము ఫిక్స్డ్ పెళ్లు పెట్టే ఏజ్ గ్రూప్స్ చెప్పాలి అంటే 70, 65, 85 వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి మేము ఫిక్స్డ్ టీత్ పెడతాము. అయితే ఇక్కడ ఏంటంటే కేవలం నెగ్లిజెన్స్ వల్ల పుచ్చిపళ్ళు వస్తే తీయించుకోకూడదు, వాటిని చిన్న చిన్న ట్రీట్మెంట్ల ద్వారా మీ సొంత పళ్ళను మీరు కాపాడుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ మీరు తీయించేస్తారు, కాకపోతే మీకు ఇప్పుడు ఏంటంటే అక్కడ పళ్ళు కావాలి తినడానికి, తిట్టానికి పళ్ళు కావాలి, చుట్టానికి పళ్ళు కావాలి, కాబట్టి 100% పెట్టచ్చు. పళ్ళు పెట్టే విధానాలు రెండండి, ఫిక్స్డ్ ఆప్షన్స్ లో రెండు ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ విధానం, అంటే ముందు వెనక మన న్యాచురల్ పళ్ళు సహాయంతో పళ్ళు పెడతాము, అది ఫిక్స్డ్ ఆప్షన్, దాంతో మీరు ప్రాపర్గా నమిలి తింటానికి ఉపయోగపడతాయి. రెండో ఆప్షన్ దానికన్నా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్, అదే ఇంప్లాంట్ ఆప్షన్ అనేది. పక్క పళ్ళ సపోర్ట్ లేకపోయినా మీకు ఎక్కడైతే పళ్ళు లేవో నేరుగా మన వేరు ఉంటుంది కదా, పంటి వేరు లేకపోవడం వల్ల మన పళ్ళు ఉండవు, ఆ వేరుకు బదులుగా ఆర్టిఫిషియల్ వేరుని పెట్టి దాని మీద పళ్ళు పెట్టేస్తాం. అది కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే, అంటే ఈ రోజు మనం ఇంప్లాంట్లు పెడితే మీ ఒక 24 గంటల నుంచి 48 గంటల లోపల మీకు నోట్లో ఫిక్స్డ్ టీత్ వస్తాయి. అంత స్పీడ్గా ఫిక్స్డ్ టీత్ పెట్టే అంత గొప్ప టెక్నాలజీ ఈరోజు అందుబాటులో ఉంది. సో భయపడాల్సింది ఏం లేదు సార్, విశాఖపట్నంలో మాకు 7 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది, అనకాపల్లిలో బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000. ఒకసారి మీ వైఫ్ని తీసుకుని ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేస్తే ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, మీరు ఇంత అర్థమవుతుంది. అది మధుసూదన్ రావు రాజమండ్రి నుంచి ఉన్నారండి. మధుసూదన్ రావు గారు మాట్లాడండి. హలో 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 చెప్పండి. హలో సార్, ప్రాబ్లం చెప్పండి సార్. అదే ఎదర కొద్దిగా పన్ను సగం ఇరిగింది మేడం. ఓకే, ఎదర పన్ను సగం యాక్సిడెంట్ లో సగం ఇరిగిందండి, సగానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుందా లేదా సార్? సగం పన్ను ఉన్నా కూడా తీయాల్సిన అవసరం లేదు, దానికే రూట్ కెనాల్ చేసి ఒక క్యాప్ పెట్టించుకోండి, అయిపోయింది, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, దాన్ని తీయాల్సిన అవసరం లేదు. మాక్సిమం ట్రీట్మెంట్స్ పన్ను తీయకుండానే చేయొచ్చండి, మీరు టైంకి వస్తే, మళ్ళీ చెప్తున్నాను మీరు టైంకి ఎవరు వచ్చినా కూడా, ఇందాక కాలర్ కాల్ చేశారు పళ్ళు తీయించుకున్నారు, వాళ్ళ టైంకి వచ్చి ఉంటే వాళ్ళ సొంత పళ్ళని కాపాడొచ్చు. అలాగే మీకు కూడా సగం విరిగిపోయిన ముక్కతో ఉంటే అది బాగుండదు చూడటానికి కూడా, మాట్లాడటానికి కూడా. దానికి కూడా చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి జిర్కోనియం అనే మెటీరియల్తో క్యాప్ పెడితే పక్క వాళ్ళకి కూడా తెలియదు అది మీరు ట్రీట్ చేయించుకున్నారని కానీ లేకపోతే మీకు ట్రీట్మెంట్ అయిందని కానీ. సార్ రాజమండ్రిలో మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి సార్, ఒకసారి మీరు రండి, వచ్చి కూర్చుని మాట్లాడండి, మీకు ట్రీట్మెంట్ కూడా అట్టే టైం ఏం పట్టదు, తక్కువ టైంలోనే ఫినిష్ అయిపోతుంది. కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్, కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి వాణి. వాణి గారు మాట్లాడండి. నమస్తే అండి, నేను వాణిని. నాకు ఇప్పుడు పళ్ళు కొన్ని పాడైపోతున్నాయండి, పుచ్చిపోతున్నాయి, వాటికి మీరు ఇందాక క్యాప్ లాంటిది ఏదో పెట్టాలని చెప్పారు కదండి. అవునండి, మొత్తం పళ్ళ సెట్ కిందను అది నాకు సరిగా, నేను అప్పుడే పెట్టాను, పెట్టేసరికి చూశాను నాకు అర్థం కాలేదు, అందుకోసం ఒకసారి అడుగుదామనండి దాని గురించి. ఓకే మేడం, అసలు ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం అంటే జనరల్గా ఇలా పుచ్చిపోతుంది అండి, నేను మీకు చూపిస్తాను చూడండి, ఇలా పన్ను పుచ్చిపోతుంది. దీన్ని ఈ టైంలోనే వస్తే మీరు డాక్టర్ గారి దగ్గరికి దీన్ని ట్రీట్ చేసి అంటే రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేస్తే నార్మల్గా ఇలా అయిపోతుంది, అది ఇంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. అలాగే ముందర పళ్ళల్లో ఇలాంటి డిఫెక్ట్ కనిపించినా, సపోజ్ చాలామంది కండిషన్ ఇలా ఉంటుంది ముందర పళ్ళల్లో, ఇలా ఉంటే కూడా చాలామంది దాన్ని ట్రీట్ చేసుకోలేము అనుకుంటారు, ఇలా ఉన్నా కూడా మనం ట్రీట్ చేస్తే ఇలా అయిపోతుంది. కొంతమంది నోట్లో ఎలా ఉంటుంది, ఇలా అయిపోతుంది మొత్తం నోట్లో పళ్ళన్నీ కూడా ఈ దశ మాదిరి ఇలా అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి రాకపోతే కనుక మొత్తం పళ్ళన్నీ ఊడిపోవడం విరిగిపోవడం జరుగుతుంది. ఇలాంటి దశలో కూడా మీరు రాగలిగితే శ్రమ అనుకోకుండా వెంటనే ట్రీట్ చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేసి ఇది పైన ఇలా క్యాపులు పెట్టడం ద్వారా నార్మల్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ రంధ్రం పడిపోయిన నల్లగా మారిపోయిన పళ్ళు కూడా ఇలా క్యాపులు పెట్టడం ద్వారా నార్మల్గా కనపడుతున్నాయి. ఇవలా కనపడడానికి బొమ్మల్లా ఉండడానికి మాత్రమే కాదు, అట్లా ఉండి జబ్బు తగ్గిపోయి నార్మల్ అవ్వడం వల్ల మళ్ళీ మీరు మీ ఒరిజినల్ పళ్ళని ఎలా వాడుకుంటారో అలా వాడుకోవచ్చు, అంటే దాంతో తినచ్చు, నమలొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అశ్రద్ధ చేస్తే మటుకు నోట్లో పళ్ళన్నీ కూడా ఇలా మొత్తానికి ఊడిపోతాయి.
ఫైనల్ స్టేజ్ ఇది. పుచ్చిపళ్ళని అశ్రద్ధ చేసే వాళ్ళందరికీ కూడా నోట్లో ఒక్క పన్ను కూడా మిగలకుండా అన్ని చిన్న 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 ముక్కలుగా అయిపోయి వేరు ముక్కలు అయిపోయి ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు నోట్లో ఉంచుకుంటే ఇన్ఫెక్షన్ అండి అది. మీరు చూస్తేనే మీ కళ్ళతో మీకు అర్థమవుతా ఉంది కదా, ఇలా ఇలా నోట్లో పళ్ళు ఇలా ఉంటాయి, అది ఎంత జబ్బు. మనం ఏం చేస్తాం, మనం తినే ఆహారం అంతా ఇలా ఇయే పళ్ళతో నమిలి తింటా ఉంటాం. అంటే మీరు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇలా జబ్బుతో ఉండే పళ్ళతో నమిలి తింటా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆహారంతో కలవకుండా ఉంటది అంటారా. చాలా మందికి చిగుళ్ళలో కూడా జబ్బులు ఉంటాయి, అయినా కూడా అలానే సంవత్సరాలు సంవత్సరాలు డాక్టర్ గారి దగ్గరికి రారు. రాకపోయేసరికి ఏంటంటే, మనం తినే ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏవైనా కూడా ఈ ఇన్ఫెక్షన్ తో కలిసే కదా లోపలికి వెళ్తుంది. అది ఎంతవరకు ప్రమాదకరం నోట్లో, అందుకే నోరుని శుభ్రంగా పెట్టుకోవడం అనేది మన కనీసం అవసరం. తర్వాత ఇలా ఉన్నదాన్ని ఇలా ట్రీట్ చేసుకోవచ్చు. చాలా వరకు ఇలా ఉండే వస్తే కూడా ఇలా ట్రీట్ చేయడం కుదరని పరిస్థితుల్లో కూడా ఆర్టిఫిషియల్ టీత్ ఏదైతే వేరు ముక్కులు ఉన్నాయో అవి తీసి ఆర్టిఫిషియల్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడెక్కడ మనం అసలు చెయ్యలేము అలాంటి సందర్భాల్లో అది తీసి ఆర్టిఫిషియల్ టూత్ పెట్టచ్చు. పెట్టే చోట అంటే కొంచెం అన్నా వీలుంది, వీటిని పన్నుని సేవ్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చిన చోట 95% పన్నుని సేవ్ చేయడానికి ట్రై చేస్తాము. అలా ఉన్న చోట ప్రతి చోట రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టడమో, పక్క పళ్ళ సపోర్ట్ తో బ్రిడ్జెస్ పెట్టడమో, ఇంప్లాంట్స్ పెట్టడమో చేసి మీకు వెంటనే టీత్ ఇవ్వడం లాంటివి జరుగుతాయి. సో ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే మన నోరు కాబట్టి. అక్కడ చీమ్ పట్టున్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం తినే ఆహారం ద్వారా లోపలికి వెళ్తుంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ మనకు రెండు విధాలుగా స్ప్రెడ్ అవుతుంది. జనరల్ గా చేతి మీద కానీ ఎక్కడన్నా వేరే ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ ఉంటే రక్తనాళాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్ అనేది, అలాగే స్పేసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కానీ నోట్లో ఉండేసరికి మల్టిపుల్ డైరెక్షన్స్, దానికి రక్తం ద్వారా స్ప్రెడ్ అవుతుంది, స్పేసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, బోన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, మీ ఆహారం ద్వారా, అక్కడ మీ ఉమ్మి ద్వారా కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది మీ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి మీ ఆహారంతో పాటు కలిసిపోయి ఆ ఇన్ఫెక్షన్ ని మీరు తింటూ ఉంటారు. అందుకని నోటిని క్లీన్ గా పెట్టుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 నెంబర్. అది పాత డెంటల్ 113 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసేది. మాకు బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే ఏపీలో ప్రతి డిస్టిక్ లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్ లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ లో కూడా నేను ఒకటి చెప్తానండి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. ఎవరు ఇది చేయలేము, ఇది కాదు, ఇది కుదరదు అనే క్వశ్చనే లేదు. దంత వైద్యంలోని హయ్యర్ ఎండ్ ట్రీట్మెంట్స్, నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ విత్ ప్రాపర్ క్వాలిటీ చేస్తున్నాము. మా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. జనరల్ గా మెడికల్లో కానీ డెంటల్లో కానీ ఉండే సక్సెస్ రేట్ 60-65% ఉంటే, పార్థ డెంటల్ 95% సక్సెస్ రేట్ తోని పేషెంట్ని ట్రీట్ చేయగలుగుతుంది. అది ఎందుకు అంటే, కేవలం హయ్యర్ ఎండ్ ట్రీట్మెంట్స్, టెక్నాలజీ, ప్రాపర్ స్టెరిలైజేషను, ప్రాపర్ ప్రోటోకాల్స్, స్పెషలిస్ట్ ట్రీట్మెంట్, ఏ సమస్యకు తగిన స్పెషలిస్ట్, ట్రైన్డ్ స్పెషలిస్ట్ ట్రీట్ చేయడం వల్లే, గ్రూప్ ఆఫ్ స్పెషలిస్టులు కలిసి ప్లాన్ చేయడం వల్లే, ట్రీట్మెంట్ తర్వాత ప్రాపర్ ప్రోటోకాల్ అండ్ ఫాలోఅప్ చేయడం వల్లే ఈ సక్సెస్ రేట్ అనేది ఇవ్వగలుగుతున్నాము. ఇన్ కేస్ ట్రీట్మెంట్ మధ్యలో ప్రాబ్లమ్స్ రావా, ఫెయిల్యూర్స్ ఉండవా అనే క్వశ్చన్స్ ఉన్నా, ఎస్ ఉంటాయి. ఆ 5% ఏదైతే నేను మార్జిన్ చెప్తున్నానో, ఆ 5% మేము ఫెయిల్యూర్స్ చూస్తాము. అక్కడక్కడ బ్రాంచెస్ లో పేషెంట్లు అక్కడక్కడ చేసే ట్రీట్మెంట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ కాకపోవచ్చు, కానీ అలా ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఫేస్ అయినా కొంచెం టైం తీసుకున్నా మేము దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి సక్సెస్ చేయగలము. మా టీమ్ స్ట్రెంగ్త్ అది, పార్థ డెంటల్ స్ట్రెంగ్త్ అది అని నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే కేసెస్ మాక్సిమం ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి కాబట్టి, వాటిని సక్సెస్ చేయడంలో మాకుండే ఎక్స్పీరియన్స్ అంత గొప్పది. సో ఎవరికైనా మేము హెల్ప్ చేయగలమని నమ్మితే డెఫినెట్ గా నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మేము డెఫినెట్ గా హెల్ప్ చేయగలం. మేము ఎవరికైనా ఫిక్స్ టీత్ పెట్టగలము. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, చిగురున్నా, ఎముకున్నా, లేకపోయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకంటే మా దగ్గర నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి పేషెంట్లు ఫిక్స్డ్ టీత్ పెట్టించుకుంటా ఉన్నారు. అది ఎంతో మంది తినలేక నవ్వలేక బాధపడుతూ ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఏజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఇవి. బాగా పెయిన్ఫుల్ అలా ఏముండో, అక్కడికి మీరు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వకలేదు. కేవలం 2 గంటలు హాస్పిటల్లో స్పెండ్ చేస్తే చాలు, కేవలం కొన్ని సిట్టింగ్స్ లోని మీకు ఫిక్స్ టీత్ వస్తాయి. మీరు ట్రీట్మెంట్ చేసుకుని చక్కగా నడుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి అది ఎంత సింపుల్ గా మేము చేస్తామని. సో భయపడాల్సింది ఏం లేదు. అలాగే ఫీజు విషయంలో కూడా పార్థ రెంటల్ ఒక వెసులుబాటు ఉంది. మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు. ఈ వెసులుబాటు పార్థ రెంటల్ 113 బ్రాంచెస్ లో కూడా ఉంది. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్ గా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో అలాగే డెలివరీస్ లో చాలా మంది లేడీస్ కి పళ్ళు లూజ్ అవడం కానీ గ్యాప్స్ రావడం కానీ ఎందుకు జరుగుతుందంటారు? అవునండి, చాలా వరకు ఉమెన్ లో ఏంటంటే
ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళు చూస్తారు. ఒకటి ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ, లేదా డెలివరీస్ అప్పుడు కూడా బాగా హార్మోనల్ హెచ్చు తగ్గుంటుంది మెనోపాజ్ దశలో. ఆ దశలో ఏంటంటే ప్రాపర్ ఓరల్ ట్రీట్మెంట్, చాలా మంది చూడండి 10 మందిని తీసుకుంటే 9 మందికి చిగుళ్ళలో నిద్ర వస్తుంది, చిగుళ్ళు వాచిని నొప్పి పుడతా ఉంది అని కంప్లైంట్ ఉంటుంది. కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి రారు. రాకపోతే కండిషన్ ఎలా అయిపోతుంది అంటే అండి, ఇలా అయిపోతుంది. మీకు చూసారా, మీరు నెగ్లెక్ట్ చేస్తే ఈ పళ్ళలో ఈవిడ పాపం డెలివరీలోనే ఈ ప్రాబ్లం వచ్చింది. సందులు వచ్చేసి ముందు బ్యూటిఫుల్గా ఉండే స్మైల్, డెలివరీలో సందులు వచ్చేసి మొత్తం పెదాల నుంచి పళ్ళు బయటకు వచ్చేసి లూజ్ అయిపోయినాయి చిగురు జబ్బు వల్ల. అది ఓన్లీ హార్మోనల్ హెచ్చుతగ్గుల వల్ల చిగురు జబ్బులు అగ్రివేట్ అయిపోతాయి అనమాట. సో ఆ టైంలో మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వస్తే ఈ సమస్య రాకుండా ఆపచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా ఇలా చిరునవ్వు పాడైపోయి సఫర్ అవుతుంటే గనక దాన్ని మళ్ళీ నార్మల్ తీసుకొచ్చి ఇలా బ్యూటిఫుల్ స్మైల్ పెట్టచ్చు. సో థ్యాంక్ యూ అండి కల్పన గారు డెంటల్ ఇష్యూస్కి అన్ని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు. ఇది వాళ్ళు హలో డాక్టర్ స్టేడియం చూడండి.